చేయబోయే రెసిపీ రొయ్యల మసాలా కర్రీ. ఏమేమి పదార్థాలు కావాలో చూద్దాం. ఫస్ట్ ఏపుకోవాలి ఇవన్నీ. జీలకర్ర, కొంచెం ఆవాలు, మెంతులు, కొంచెం నాలుగు ఎండుమిర్చి, జీడిపప్పు, వేగినాయి కదా సరిపోద్ది. స్టవ్ ఆఫ్ చేసుకుని మిక్సీ పట్టుకుందాం. ఇవన్నీ మిక్సీలో వేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి మొత్తం. కొంచెం వాటర్ పోసుకుని ఇలా మిక్సీ పట్టుకోవాలి. రొయ్యల కర్రీకి కావాల్సిన ఆయిల్ పోసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 స్పూన్లు వేసుకోవాలి. ఇంకా 2 నిమిషాలు యాగనివ్వాలి ఉల్లిపాయలు. ఆనియన్స్ వేగినాయి కదా, ముందుగా రెడీ చేసుకుని పేస్ట్ వేసుకోవాలి. కారం వేసుకోవాలి. పసుపు, ఉప్పు 2 స్పూన్లు వేస్తున్నాం. గరం మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. నిమ్మకాయ రసం వేసుకోవాలి. 1 బద్ద అయితే సరిపోద్ది నిమ్మకాయ రసం. రొయ్యలు వేసుకోవాలి.
మొత్తం కలుపుకోవాలి. ఫస్ట్ సాల్ట్ వేసాం కదా, కొంచెం వేస్తున్నాం. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకోవాలి. కొంచెం కొత్తిమీర, హైలో పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చుకుంటే సరిపోతుంది. సిమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చుకున్నాం, కర్రీ రెడీ అయిపోయింది. సిమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాలు మగ్గనిస్తాం. రొయ్యలు మసాలా కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. రొయ్యలు మసాలా కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.